మెదక్ జిల్లా రామన్నపేట మున్సిపల్ కార్యాలయంలో 2020-2021 సంవత్సరానికి గాను మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ అధ్యక్షతన తైబజారు వేలం నిర్వహించారు. చైర్మన్ మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిలర్ల తీర్మానం ప్రకారం రేట్లు నిర్ణయించిన ప్రకారమే తైబజార్లో ట్యాక్సీలు వసూలు చేయాలని, మున్సిపల్ తీర్మానం కాకుండా ఇష్టం వచ్చినట్లుగా ట్యాక్సీలు వసూలు చేస్తే మాకు కంప్లైంట్ వస్తే చర్యలు తీసుకుంటామని, రైతులకు ట్యాక్స్ వసూలు చేయకుండా ఉండాలని చైర్మన్ అన్నారు. ఇందులో 5 పోటీదారులు పాల్గొనగా మార్క్ రాములు వేలంపాటను 13,53,000 గాను తైబజార్ను కైవసం చేసుకున్నాడు. ఈ కార్యక్రమంలో గజవాడ రాజు, సెటదాం యాదగిరి, మాలియాల కిషన్ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో టైబజార్ వేలం చేయడం జరిగింది. 2021-22 వరకు ఒక 1 మార్చి 2022 వరకు ఈరోజు వేలం వేయడం జరిగింది. దానికి గాను ఈ వేలంలో 5 పాల్గొనడం జరిగింది. దాంట్లో 13,53,000 మరకు రాములు అనే వ్యక్తికి కావడం జరిగింది. దాని ప్రకారం కొన్ని రేట్స్ కూడా పెంచడం జరిగింది. ఆ రేట్స్ ప్రకారమే వాళ్ళని తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఒకవేళ దానికి అదనంగా తీసుకుంటే ఎవరైనా కంప్లైంట్ చేస్తే దాన్ని చట్టరీత్యా చర్య తీసుకుంటామని కూడా తెలియడం జరిగింది. ఇది మేము వచ్చిన తర్వాత ఇది 2 టైప్ బజార్. ఎందుకంటే పోయినసారి 9 గాను 9,00,000 చిల్లర పోవడం జరిగింది. ఈసారి మాత్రం 13,53,000 పోయింది. దీనికి వీళ్ళు కూడా కాంట్రాక్ట్ ఎవరైతే తీసుకున్నారో వారికి అన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. మా కౌన్సిల్ ఒక తీర్మానం చేసి ఆ రేట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదే రేట్స్ ప్రకారం వసూలు చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ. మున్సిపల్ నిబంధనలో చైర్మన్ గారి ఆధ్వర్యంలో తైబజార్ వేలం 2021 ఏప్రిల్ 18 2022 మార్చి 2 కాలానికి వేలం నిర్వహించడం జరిగింది. దీనిలో 5 పాల్గొన్నారు. 5 మొత్తం హైయెస్ట్ నెంబర్ పాల్గొన్నది 13,53,000. 13,53,000 పాటు క్యాండిడేట్ దీన్ని కవిత్వం చేసుకోవడం జరిగింది. ఇది నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 18 దీంట్లో ఈ అమౌంట్ 50% కట్టినట్టయితే ఆయనకు దైవాదర్శనం